నీలిమ విశాఖ ఉక్కుకు సంబంధించి మనం చూసాం, గతంలో కూడా ఇది ప్రైవేటీకరణ అంటూ హడావిడి చాలా పెద్ద ఎత్తున జరిగిన పరిస్థితి కనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఎక్కడ కూడా కేంద్రంతో మాట్లాడే పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా చేసిన దాఖలాలు ఎక్కడా కూడా కనిపించలేదు. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ స్వప్రయోజనాల కోసం ఆలోచించడం కావచ్చు, పూర్తిగా ఈ విధంగా జరిగిన పరిస్థితి. కానీ విశాఖ ఉక్కుకు సంబంధించి పూర్తిగా అది ఫండ్స్ లేక చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో నెలకొంది. అట్లాగే సీఎండీగా అతుల్ భట్ను అక్కడ నియమించిన తర్వాత కొంచెం మెరుగుపరిచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ విశాఖ ఉక్కును ఆదుకునే నాథుడే లేడు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైట్, చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా సాయం అందించే నాథుడు కనిపించడం లేదు. రెండేళ్ల క్రితం అతుల్ భట్ను సీఎండీగా ఇక్కడికి పంపించారు. మూతబడిన మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ను తెరిపించి పూర్తి సామర్థ్యంతో ప్లాంట్ను నడిపిస్తాము అని ఆయన ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 29న BF3 తెరుచుకోగా ఆ తర్వాత 45 రోజుల్లోనే BF1 మూతపడింది. ఉన్న మూడు బీఎఫ్లను నడపడానికి అవసరమైన ముడి పదార్థాలు సమకూర్చుకోలేక చేతులెత్తేశారు. భట్ వచ్చాకే ప్లాంటు ఉద్యోగులకు వాయిదాల పద్దతిలో జీతాలు ఇవ్వడం మొదలైంది. వివిధ బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలకు ప్రతి నెల వడ్డీల రూపంలో కోట్లు చెల్లిస్తున్నారు. ముడి పదార్థాలకు 985 కోట్లు, విడి భాగాలకు 289 కోట్లు, విద్యుత్ నీరు బిల్లులకు 105 కోట్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు లైమ్ స్టోన్ నౌకల రవాణా ఛార్జీలకు 3338 కోట్లు, పెన్షనర్లకు 360 కోట్లు, గ్యాట్యుటీ 239 కోట్లు, పీఎఫ్ లీవ్ ఎన్కాష్మెంట్లు ఎల్ఐసి వంటి వాటిని కలిపి 400 కోట్లు, ఆపరేషన్ కాంట్రాక్టర్లకు 169 కోట్లు, మైన్స్ ఇతరాలకు మరో 50 కోట్లు కలిపి దాదాపు 6000 కోట్ల అప్పు ప్లాంట్ నెత్తిన ఉంది. ఇప్పుడు ప్లాంట్ను నడపాలంటే ముడి పదార్థాలకు నిధులు లేవు. ఉద్యోగ కార్మిక సంఘాలు ఎప్పటికప్పుడు స్థానిక రాష్ట్ర నాయకులతో పాటు కేంద్రంలో పెద్దల దృష్టికి తీసుకువెళ్లిన ప్లాంటు పరిస్థితి మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రైవేటీకరణ చెయ్యబోమని ఒక్క మాట చెప్పడంతో తమ పని అయిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నారు. రైట్, పూర్తిగా విశాఖ ఉక్కు కర్మాగారం పైన 6000 కోట్ల అప్పు ఉంది. మరి ప్రైవేటీకరణ అంటూ ఆ హడావిడి గతంలో జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రిని తీసుకువచ్చి ప్రైవేటీకరణ జరపడం లేదు అని ఆయనతో చెప్పించారు. కానీ ప్లాంటును పట్టించుకునే నాథుడే లేడు అంటూ కూడా చాలా మంది కార్మికులు మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పులు ఊబిలో కూరుకుపోతుంది. రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతున్నటువంటి పరిస్థితి అయితే, ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికొచ్చి ఎలాంటి సహాయం అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే కనీసం ఇప్పుడు డబ్బులు సహాయం చేయకపోయినా ముడి సరుకు కానీ ఇతర రూపాల్లో కానీ సో సహాయం అందించడానికి ఆస్కారం ఉంది. ఆల్రెడీ ఏ వైపు నుంచి కూడా సహాయం అందడం లేదంటే ఇక్కడ ఉన్నటువంటి భూములు ఇప్పుడు ఏదైతే సుమారుగా 25,000 ఎకరాల్లో కొంత మాత్రమే ఆల్రెడీ ప్లాంట్ ఉంది, మిగతా భూములు రాష్ట్రపతి పేరు నుండి లేకపోతే అందులో కొంత భూమిని బయటకు పెట్టి దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం ద్వారా చేయటం కానీ లేకపోతే ఆల్రెడీ బ్యాంకులను ఎప్పుడో అటు నుంచి ఆదాయం కానీ సో ఏదో ఒక రూపంలో కేంద్రం కానీ సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు అటువంటి సహాయం అందకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇప్పుడు సుమారుగా లెక్కేసుకుంటే 6000 కోట్ల రూపాయలు అప్పులు ఊబిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు బీఎస్ఎఫ్ సంబంధించినటువంటి గతంలో 1 ఆగిపోతే దానికి అవసరమైన ముడి పదార్థాలు కానీ మిగతాయి కానీ బయట నుంచి తీసుకొచ్చిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో ఉద్యోగులందరూ కూడా వాయిదా పద్ధతిలో చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ముడి పదార్థాల కోసమే 989 కోట్ల రూపాయలు అవసరం ఉంది. అలా విడివి భాగాలకి 289 కోట్ల రూపాయలు, విద్యుత్ కానీ నీరు బిల్లులు 105 కోట్ల రూపాయలు, విదేశాల నుంచి ఎగుమతి చేసుకున్న బొగ్గు కానీ ల్యాండ్ స్ట్రెయిన్ కానీ ఉన్నావు రవాణా ఛార్జ్ సుమారుగా 3380 కోట్ల రూపాయలు ఉంది. అలాగే పెన్షన్లకు సంబంధించి 360 కోట్ల రూపాయలు దాదాపుగా అవసరమై ఉంది. అలాగే 296 కోట్ల రూపాయలు పీఎఫ్ కానీ లీవ్లు ఎన్కాష్మెంట్ చెల్లించాల్సి ఉన్నాయి. ఎల్ఐసి రూపంలో కానీ 400 కోట్లు ఉన్నాయి. ఆపరేషన్స్ కానీ చూసుకుంటే 169 కోట్ల రూపాయలు, మైన్స్ ఇతర కలిపితే 50 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే సుమారుగా 6000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది.
సో కేంద్ర మంత్రి వచ్చి ఇక్కడ ప్రకటించారు, ప్రధానితో మాట్లాడతా ఉన్నారు, కూటమి నేతలు మేము మాట్లాడి దీనికి సహాయం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్లాంట్ నడవాలన్నా దానికి కావాల్సినటువంటి ముడి సరుకు లేదు, అది సరఫరా చేయడానికైనా సహాయం చేయాలని లేదా శైలిలో మీరు చేయాలని లేదా దాంట్లో ఉన్నటువంటి భూములను తాకట్టు పెట్టుకుని దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం ద్వారా నడుపుకోవడానికి అవకాశం ఇవ్వాలని, సో అన్ని మార్గాల్ని అడుగుతున్నారు. ఏ విధంగా సహాయం అందడం లేదు, ప్లాంట్ రోజు రోజుకి దిగజారిపోతుంది, కొనాలి పోతే ప్లాంట్ మూత పడుతుందేమో అని భయం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మూడు పదార్థాలు మనం తీసుకుంటే ఒక్క రోజుకు మాత్రమే నిల్వలో ఉన్నటువంటి దుస్థితి వచ్చింది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దలు కానీ వీళ్ళు కానీ స్పందించి సహాయం చేస్తే ప్లాంట్ ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం, పూర్తి స్థాయి సామర్థ్యం దాన్ని వినియోగించినట్లయితే ఖచ్చితంగా ప్లాంట్ లాభాల బాటలోకి వస్తుంది. అధికారులు కానీ కార్మికులు కానీ పట్టుదలతో ఉన్నారు, లాభాల బాట తీసుకెళ్ళండి. కానీ ఇప్పుడు కావాల్సిందల్లా ఏంటంటే సహాయం కావాలి, అది ఎవరు చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూటమి నేతలు కానీ మొన్న వచ్చినటువంటి కేంద్ర మంత్రి కానీ వీళ్ళంతా కూడా పార్లమెంట్ లో దీనిపై మరొకసారి చర్చ జరపాలి, సో పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి దీని మీద మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే కష్టమే అని చెప్పి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.